అందరికీ నమస్కారం అండి. అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు ఒక వీడియో అన్నమాట, చిన్న పాపకు హెయిర్ స్టైల్ వేయడం. అంటే పుట్టెంటికలు కూడా తీయని పిల్లలకు, కొంతమందికి తల్లులకు ముద్దుగా వేసుకోవాలి. మా పాపకి వెంట్రుకలు తీయలేదు, చిన్నగా ఉన్నాయి. అటు కళ్ళల్లోకి రాకుండా స్టైల్గా హెయిర్ స్టైల్ వేయాలంటే ఒక వీడియో చేసి పెట్టమని కామెంట్లో అడిగారండి. చాలా రోజులైంది కామెంట్ వచ్చి, కానీ కాకపోతే చిన్న పాపలు అందుబాటులో లేక హెయిర్ స్టైల్ అనేది వేసి చూపించలేకపోయినా సారీ అండి, అట్లా కోరిన వాళ్ళని లేట్ చేసినందుకు. ఈరోజు మాత్రం ఈ పాపకి వేస్తున్నా. పైనుంచి చిన్నగా పాయలు తీసుకోవాలండి. పెద్ద హెయిర్ స్టైల్ కొత్త వెరైటీ అయితే ఏం కాదండి. కాకపోతే ఫ్రంట్ సైడ్ అనేది కొంతవరకు అల్లి క్లిప్పులు పెట్టడం అనేది ప్రతి ఒక్కరు వేసే కామన్ హెయిర్ స్టైలు. కాకపోతే ఇప్పుడు ఈ పాపకు నేను చుట్టూ తిప్పి అల్లి విధానం హెయిర్ స్టైల్ కొంచెం స్పెషల్గా అనమాట. అందరిలో పిల్లలలో డిఫరెంట్గా హెయిర్ కూడా కిందికి ఏలాడినట్టు కాకుండా నీట్గా ఉండేటట్టుగా స్టైల్గా రెండు రకాలుగా ముద్దుగా ఉండాలి మన పిల్లలంటే ఈ హెయిర్ స్టైల్ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఎక్కువ కూడా కష్టం ఉండదండి, ఈజీగా ఉంటుంది. ఒక పాయ అల్లుకోవాలి, వెనక నుంచి ఇంకా కింది నుంచే తీయాలండి. పాయ అనేది ఒకటి ఒక చిన్న చిన్న భాగాలుగా తీసుకుంటూ మనం జడలు పెట్టుకుంటూ పోవాలి. మీరు మనసు పెట్టి చూసిరంటే ఈజీగా ఉంటుందండి. హెయిర్ స్టైల్ వేసినాక మాత్రం ఎటు నుంచి మొదలు పెట్టినామో కూడా అర్థం కాదు మనకు. మొదలు పెట్టేటప్పుడు మాత్రం చూస్తేనే తెలుస్తుంది. హెయిర్ స్టైల్ అంతా కంప్లీట్ అయినాక దాని అందం చాలా బాగుంటుంది. పిల్లలు కూడా జుట్టు చికాకు చేసుకోరు, నీట్గా ఉంటుంది కాబట్టి ఏ హెయిర్ స్టైల్ ఫాలో అవ్వచ్చు. రిసెప్షన్లకైనా, పెళ్ళిళ్ళకైనా, పెద్ద పెద్ద ఫంక్షన్లకైనా, పార్టీలకైనా, దేనికైనా వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది, ఈజీగా ఉంటుంది, టైం కూడా ఎక్కువ తీసుకోవచ్చు. చూడండి ఎంతసేపట్లో వేస్తున్నా నేను, 2 నిమిషాలల్లో హెయిర్ స్టైల్ కంప్లీట్ అయిపోతుంది. అట్లా వేసుకోండి. పిల్లలు కొంచెం సతాయిస్తారండి, చిన్నపిల్లలు కదా, కోఆపరేషన్ అయ్యారు. కాకపోతే ఏంటంటే ఒకసారి వేసి వదిలేసినామంటే ఇంకా ఏ ప్రాబ్లం లేకుండా ఉంటుంది అన్నమాట. నీట్గా ఉంటారు పిల్లలు. వెంట్రుకలు ఏంటంటే పుట్టెంట్రుకలు కటింగ్ అయ్యి ఉండవు కాబట్టి ఎక్కువ తక్కువ వేలాడినప్పుడు లుక్ ఉండదు. హెయిర్ స్టైల్ వేయడానికి ఏమో జుట్టు సరిపోదు, అట్లానే వదిలేస్తేనేమో అందంగా ఉండదు. అలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి మాత్రం ఇది బాగా సూట్ అవుతుంది. కొంచెం మనసు పెట్టేసిరంటే ఇంకా మీ పిల్లలు అందరిలో స్పెషల్ ఉంటారు కాబట్టి ఇది ట్రై చేయండి. మీ పిల్లలు అందరిలో స్పెషల్ చేసుకోండి. ఇంకా హెయిర్ స్టైల్స్ వేస్తూనే ఉంటాను చిన్నపిల్లలకు సంబంధించినవి అన్నీ. చివరిదాకా అదేవిధంగా అల్లాలండి, దగ్గర వరకు అనమాట. ఎంత వెంట్రుకలన్నీ అయిపోయే వరకు అల్లేసేయాలి. అల్లిన తర్వాత మొత్తం లోపలికి అంత దోపేసేయాలి. అక్కడ ఒక సపోర్ట్ కోసం మాత్రం టిప్ టాప్ పిన్ పెట్టేసేయాలండి, లేదంటే చిన్న సుజాత పిన్ లాంటిదైనా కూడా లోపలికి దోపేసి పెట్టేసుకుంటే. చూసారు కదండి హెయిర్ స్టైలు, ఇక్కడ నుంచి మొదలు పెట్టాలి. చుట్టూ అల్లుకు రావాలి, హెయిర్ అంతా ఎదురేసుకుంటూ అల్లుకు రావాలి. చిన్నపిల్లలు చూడండి, హెయిర్ లీవ్ చేయకుండా చిచ్చోరగా కాకుండా నీట్గా సింపుల్గా ఇలాంటి ఫ్రాక్లకు అయితే చాలా బాగుంటుంది. ఎంత ముద్దుగా చూడండి పాప, నాకైతే చాలా ముద్దు వస్తుంది, మీకు కూడా వస్తుంది కదా. ఎక్కువ కూడా మేకప్ వేయొద్దండి పిల్లలకు, ఏంటంటే చిన్న పిల్లలు కదా ఎక్కువ వేయద్దు. కొంచెం లైట్గా మేకప్ పౌడర్ అట్లా లైట్ పౌడర్ కూడా మామూలు సింపుల్ పౌడర్ వేసుకోవచ్చు. పాప చూడండి, ఫంక్షన్కి వచ్చినాం మేము. ఈ హెయిర్ స్టైల్ మాత్రం చిన్న చిన్న పిల్లలు మీకుంటే కనుక వేసుకోండి, స్పెషల్గా ఉంటారు మీ పిల్లలు అందరిలో. చూడండి ఎంత బాగుందో హెయిర్ స్టైలు, తిరుగుతాలి తిరుగు చూడండి ఎంత బాగుందో హెయిర్ స్టైలు. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. హాయ్ చెప్పు. హాయ్ బాయ్.